ఈ 5 సంవత్సరాలు నీ ట్రావెల్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానో నాకు తెలుసు. ఆ ప్రాబ్లమ్స్ నేను ఎప్పుడూ ప్రాబ్లమ్స్ అనుకోలేదు, ఛాలెంజెస్ గా తీసుకున్నాను. ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుందని నమ్ముతా నేను. ఆ ప్రాసెస్ లో ముందుకు వెళ్తూ ఎట్టకేలకు నేను నా మీడియా ముందుకు వచ్చేసి జీరో బడ్జెట్ కాన్సెప్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్, ఫస్ట్ జీరో బడ్జెట్ మూవీ ఇన్ ద వరల్డ్ సగర్వంగా చెప్పగలను గండా ప్రాజెక్ట్ని నేను రిలీజ్ చేయబోతున్నాను. ఆల్రెడీ థియేటర్స్ మాట్లాడుకోవడం కానీ మినిమం 25 థియేటర్స్లో గండా సినిమా రిలీజ్ కాబోతోంది. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ కూడా కంప్లీట్ అయ్యింది. ఇంతవరకు అందరూ వస్తారు, రిలీజ్ దగ్గరే ప్రాబ్లం. ఆ రిలీజ్ కూడా నాకు ప్రాబ్లం కాదు. ఆల్రెడీ థియేటర్స్ మాట్లాడడం, ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియట్ నేను పోస్టర్ ప్రింటింగ్ కోసం వెళ్తున్నాను. సో చాలా క్లారిటీగా ఉన్నాను నేను, స్క్రిప్ట్ స్టేజ్ నుంచి రిలీజ్ వరకు చాలా క్లారిటీగా ఉన్నాను. సో ఇదంతా వెళ్తున్న ప్రాసెస్లో నాకు విపరీతమైన అడ్డంకులు వస్తున్నాయి. మానసికంగా నన్ను చాలా ఇబ్బందికి గురవుతున్నాను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో వచ్చే ప్రెజర్స్. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, అది ఆ మాట చెప్పిన మనిషి ఆర్జీబీ రాంగోపాల్ వర్మ గారు. సో ఆయన ఇంత జరుగుతున్నా కూడా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వడం కానీ చేయడం కానీ చేయలేదు. మేబీ నేను పాజిటివ్గా తీసుకుంటాను. సో అంత పెద్ద మనిషి ఎన్నో ప్రాజెక్టులు చేస్తూ ఉంటాడు, రకరకాల వ్యవహారాల్లో ఉంటాడు. సో అందువల్ల చూసి ఉండకపోయి ఆయన వరకు రీచ్ అయ్యి ఉండకపోవచ్చు. నేను పర్సనల్ మెసేజ్ కూడా చేశాను, డీటెయిల్స్ అన్నీ పంపించాను. మై డియర్ రాము అని చెప్పేసి నేను ఒక లెటర్ అంటే టెక్స్ట్ మెసేజ్ పంపించి రిమైనింగ్ విత్ ట్రైలర్తో సహా డీటెయిల్స్ పంపించాను. పోనీలేండి, అది కూడా పాజిటివ్గా తీసుకుని, ఎందుకంటే ఫ్లోలో ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి తనకి, చూసి ఉండకపోవచ్చు. అది కూడా పాజిటివ్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటే నన్ను, నా చుట్టూ ఉన్న సమాజం నన్ను ముందుకు వెళ్ళనివ్వట్లేదు. జీరో బడ్జెట్ కాన్సెప్ట్ తప్పు ఎవడు చేయలేరు, నువ్వు జనాల్ని మ్యానికులేట్ చేస్తున్నావు అంటున్నారు. అయితే అదే ఒప్పుకుందాం, నేను జనాల్ని మ్యానికులేట్ చేస్తూ ఉంటే నేను చేసే తప్పు అయితే, నేను ఇన్స్పైర్ అయి చేసిన, నన్ను ఎవరైతే ఇన్స్పైర్ చేశారో ఆర్జీవీది కూడా తప్పే. అందువల్లే వేరే దారి లేక నేను ఎంతగానో అభిమానించే నా ఆర్జీవీ మీద నేను కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు వేశాను. సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు ఆల్రెడీ ఇచ్చాను నేను. సో కేవలం అందువల్లే తను నాకేమీ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నాకు వచ్చి సపోర్ట్ చేయాల్సిన, నేను ఎవరి దగ్గర సపోర్ట్ తీసుకోను, ఏదైనా అడిగితే నా మీడియానే అడుగుతాను నేను, అంతే తప్ప నాకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. మీకు తెలుసు సపోర్ట్ ఎంతగా వస్తుందో జీరో బడ్జెట్ కాన్సెప్ట్కి. ఏకంగా రాజమౌళి గారి ఫ్యామిలీ, రాజమౌళి గారి పెదనాన్న శ్రీ శివశక్తి దత్త గారు, వాళ్ళంతకు వాళ్ళే నన్ను పిలిపించారు. పిలిపించి మీరన్నీ చూశారు, ట్రైలర్ లాంచ్ ఎవ్రీథింగ్, తను 2 సార్లు నా కోసం ప్రసాద ల్యాబ్కి రావడం, ఇన్ని మీరు చూశారు. వాళ్ళే అంత పెద్ద ఫ్యామిలీని సపోర్ట్ చేస్తుంటే నీకేం పోయే కాలం. నేను ఆర్జీవిని డైరెక్ట్గా అడుగుతున్నా, నీకేం పోయే కాలం, నీ వరకు రాలేదా గండ, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ రావట్లేదా? నువ్వు ఇచ్చిన ఐడియా ఇక్కడ ఏకంగా ఒక వ్యవస్థగా క్రియేట్ అయిపోయి ఇండస్ట్రీలో పేలుతూ వెళ్తోంది, నీకు కనపడట్లేదా? కళ్ళు పోయాయా, చెవులు దొబ్బాయా? నేను మాట్లాడుకోగలను, ఎందుకంటే నా ఆర్జీవి మీద నాకు హక్కు ఉంది, తిట్టుకోవండి. ఇది నా నా ప్రాబ్లం ఇది. సో ఇన్ కేస్ ఆర్జీవి రెస్పాండ్ అయితే 100% రైట్, జీరో బడ్జెట్ కాన్సెప్ట్ 100% నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి చెబితే నాకు, నేను నమ్మిన నా కాన్సెప్ట్కి సపోర్ట్ అయినట్టుండదు. ఇన్ కేస్ నమ్మలేదనుకోండి, ఈరోజు నుంచి ఆర్జీవీ అనే మనిషి మీద నాకు 2 కోణాలు ఉంటాయి. ఫస్ట్ కోణం వచ్చేసి ఒక టెక్నీషియన్గా ఆర్జీవీని నేను ఎప్పుడూ గౌరవిస్తాను, ఒక మిత్రుడుగా భావిస్తాను. సో ఇన్ కేస్ రెస్పాండ్ కాలేదనుకోండి, ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి ఆర్జీవీ అనే మనిషి ఇంకో యాంగిల్లో, అంటే కాన్సెప్ట్ చెప్పడం ఇలా చేయొచ్చు, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేకపోతే లేదు, అంతకంటే వర్స్ట్ క్యారెక్టర్ నాది. ఇష్టం అంటే చూడడం కాదు, ఇక్కడ మనము చుట్టూ ఉన్న సమాజంలో బతుకుతున్నాం, అడవిలో కాదు. అఫ్కోర్స్ డెన్ అని మన సమాజం మధ్యలోనే డెన్ అని పెట్టుకున్నాడు, అది వేరే విషయం అనుకోండి. కానీ మన చుట్టూ ఉన్న సమాజంలో మనుషుల మధ్య బతుకుతూ ఉన్నాం. నువ్వు ఒక ఐడియా ఇచ్చినప్పుడు మినిమం రెస్పాన్సిబిలిటీ, మినిమం రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ నేను ఒక చిన్న సినిమా చేయట్లేదు, నన్ను నమ్మి వందల మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు నాతో ట్రావెల్ అవుతున్నారు. నన్ను నమ్మడం కాదు, నా కాన్సెప్ట్ నమ్మి ఎంతోమంది ట్రావెల్ అవుతున్నారు. వరుస పెట్టి ఇందాక నేను ప్రాజెక్టులు చెప్పాను, గండా, బాక్స్ ఆఫీస్ విలన్, గుండు బాస్, గరుడ,
ఇవన్నీ షూట్లు అవుతున్నాయి. మూడు ప్రాజెక్టులు షూట్లు అయిపోయాయి. గుండుబాస్కు షూట్కి వెళ్తున్నాం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో. ఇంత సక్సెస్ఫుల్గా వెళ్తున్న ఈ కాన్సెప్ట్ నువ్వు క్లారిటీ ఇవ్వకపోతే ఆ కాన్సెప్ట్ నమ్ముకున్న నాలాంటి ఆర్టిస్టులు టెక్నీషియన్ల భవిష్యత్ ఏంటి? మేమేమైపోవాలి? ఏకంగా మేము మీడియాలోకి వచ్చేసాం, పబ్లిసిటీ చేస్తున్నాం, ఇప్పుడు మాకు ఆపోజిట్లో ఫోర్స్ వస్తుంది, ఏం చెయ్యాలి? నా సమస్య ఇది. సో దయచేసి మీడియా మెంబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు. థ్యాంక్ యూ. దీని తర్వాత పంజాగుట పోలీస్ స్టేషన్లో నేను ఈ ఇష్యూ మీద నేను కేసు రేజ్ చేసినప్పుడు అక్కడ ఎస్ఐ సో అన్నీ విన్నారు. నీ ప్రాబ్లం అర్థమైంది సూర్య, జనరల్గా ఆయన చెప్పిన మాట చెప్తున్నాను నేను. సినిమా ఇండస్ట్రీలో నేను కూడా సినిమా పీపుల్ని చాలా దగ్గరగా చూశాను. నేను సినిమా ఇండస్ట్రీలో ఒక సక్సెస్ వచ్చేంత వరకు నిన్ను ఆర్జీవే కాదు కదా ఎవ్వడు తేకడు అని చెప్పాడు. సత్యం అదే, ఎందుకంటే సక్సెస్ వెంటే ఇక్కడ జనాలందరూ పరిగెడుతూ ఉంటారు. రైట్, ఫైనల్గా ఏంటంటే ఆయన డిస్కస్ చేసిన దానికి ఫైనల్గా ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే కేసు విత్డ్రా చేసుకో అని చెప్పారు. ఆ పేపర్ కూడా చివరిలో మీకు అటాచ్ చేసి ఇచ్చాను నేను. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం వ్యవహారం అంతా టోటల్గా మా పెయిన్, మా జర్నీ, ఎండింగ్ స్టేజ్లో శివశంకర్ గారు ఇచ్చిన సజెషన్, ఎవ్రీథింగ్ అంతా మీకు చెబుతున్నాను. ఏదేమైనా కూడా మా జర్నీ ఆగదు. సో ఆయన వచ్చి చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, రెస్పాండ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆయన సింపుల్గా ఏమంటాడు, నేను ఐడియా ఇచ్చాను, నీకు నచ్చిందా డెవలప్ అవ్వు, లేకపోతే సంకనాగిపో అంటాడు. నేను డైరెక్ట్గా మీడియా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, మై డియర్ ఆర్జీవి, మిమ్మల్ని నేను కాదు మేము మా టీం ఎంతగానో మిమ్మల్ని అభిమానిస్తాం. నిజంగా రెస్పాండ్ కాకపోతే, సో ఇది చూసిన తర్వాత కూడా రెస్పాండ్ కాకపోతే మిమ్మల్ని చేయగలిగేది ఏం లేదు, కానీ ఖచ్చితంగా మీకు ఒక బద్ధ శత్రువు సినిమా ఇండస్ట్రీలో తయారయ్యాడని మాత్రం గుర్తుపెట్టుకోండి. అంత ఈజీగా వార్నా సూర్య జర్నీ ఆగదు. థ్యాంక్ యూ మై డియర్ ఆర్జీవీ.